నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఈరోజు నేను షర్ట్ని అలాగే టాప్గా మార్చి కుట్టాలనుకుంటున్నానండి మీరు ఇది కుట్టుకోవాలనుకుంటే ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసుకొని కుట్టండి ఇలా నేను టాప్ అనేది షర్ట్ని ఇలా టాప్ లాగా అనమాట ఇలా షర్టు ఫ్లోర్ మీద పచ్చేయండి మీరు ఏ షర్ట్ కుట్టాలనుకుంటున్నారో అది ఇలా ఫ్లోర్ మీద పచ్చుకున్న తర్వాత మనము ఏ టాప్తో అయితే సైజు కుట్టాలనుకుంటున్నామో ఆ టాపు షర్ట్ పైన పరిచి చూసుకోండి మనకి ఎంత ఎక్స్ట్రా ఉంటుంది అనేది తెలిసిపోతుంది అనమాట భుజాల దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఫ్లోర్ మీద పరిచి చూసుకోండి మనకు భుజాలు అనేది కొంచెము ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట భుజాలు మనకు ఎక్కువగా ఉంటే కిందికి జారిపోయినట్టే ఉంటాయండి బాగోదు షర్ట్ కన్నా కొంచెము భుజాలు అనేది ఎక్కువ ఉన్నది సైడ్ల నుంచి మాత్రం పెద్ద తేడా ఏం లేదండి కరెక్ట్గానే ఉంది షెట్ కూడా కొద్దిగా పొడవుందనమాట ఇలా మనకు పాకెట్ వస్తుంది కదా అది తీసేయండి ఇక్కడ నేను తీసేసి పెట్టేశాను ఇప్పుడు మనము ఆంపోల్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్స్ రెండు కట్ చేసుకోండి అలాగే కాలర్ కూడా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు కాలర్ పక్క నుంచి ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం కట్ చేసుకోండి రెండు చేతులు అలాగే కాలర్ కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇది మనకు సమానంగా అనుకొని ఇలా సమానంగా అనుకున్న తర్వాత రెండు లేయర్స్గా ఉంది కదా ఇంకొక ఫోల్డింగ్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఆమ్ఫోల్డ్ రెండు ఒక సైడ్ వస్తాయి అలాగే నెక్ ఒక సైడ్ వస్తుంది కదా ఇలా ఫ్లోర్ మీద పర్చి ఇలా సమానంగా అనుకోండి ఇప్పుడు మనము షర్ట్ ఎలా అయితే వేసామో మడతా టాప్ కూడా అలాగే మడతా వేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా మడతా అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి జాయింట్ ఉన్న జాయింట్ ఉన్న పక్క మనకి ఇట్లా ఓపెన్స్ ఫోల్స్ ఉన్నాయి ఫోల్ సైడ్ నెక్ నెక్ సైడ్ వేయండి షోల్డర్ సైడ్ వేసేయండి ఇప్పుడు మనకి నెక్ ఎంత కావాలనేది చూసుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టేయండి కిందికి డీప్ ఎంత పెట్టుకుంటామో చూసుకొని కిందికి కూడా ఒక మార్క్ పెట్టేసుకోండి మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ చిన్నగా ఫ్రంట్ సైడ్ పెద్దగా కావాలనుకుంటే బ్యాక్ సైడ్ ఒక్కటే కట్ చేయండి మళ్ళీ తర్వాత ఫ్రంట్ సైడు రెండు సపరేట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఫ్రంట్కి బ్యాక్ రెండు ఒకేలాగా కట్ చేసిన కాబట్టి మార్క్ చేశాను ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత ఉందనేది చూసుకొని షోల్డర్ పక్క నుంచి ఇలా మార్క్ పెట్టేసేయండి ఆంఫోల్ దగ్గర కూడా ఇలా ఒక మార్క్ పెట్టేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసిన తర్వాత ఇది ఇట్లా రౌండ్గా కొద్దిగా ఇట్లా మార్క్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆమ్ ఫోల్ మనకి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్ దగ్గర ఇలా కొంచెమే క్లాత్ ఎక్స్ట్రాగా ఉందండి మనకు షర్ట్ అనేది కొంచెం పెద్ద సైజు ఉంటే మనకి ఈ సైడ్ల నుంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు పెద్దగా ఎక్స్ట్రా లేదనమాట కొంచెమే ఎక్స్ట్రా ఉంది అది మన కుట్లలో కావాలి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసినా మళ్ళీ కుట్లలో క్లాత్ ఉండదు కాబట్టి సైడ్లు కట్ చేయట్లేదు కింద నుంచి హైట్ మాత్రము కొంచెం పెద్దగా ఉంది షర్టు మన టాప్ ఎంత ఉందో దానికన్నా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి మనం మల్చి కుట్టుకోవాలి కదా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా ఒక లైన్లా గీసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్లా గీసేసుకోండి ఇలా ఒక ఇంచు మందము ఎక్స్ట్రా పెట్టుకొని కట్ ఇలా మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడి నుంచి కట్ చేయండి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు ఒక్కంతనే కట్ చేశాను అనమాట నెక్ భాగము ఆంఫోల్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగానే కట్ చేసేయండి మనకు సైడ్లో క్లాత్ పెద్దగా ఎక్కువ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ సైడ్లు అనేది కట్ చేయట్లేదు అనమాట మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు కింద నుంచి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కింద నుంచి కూడా కట్ చేసుకోండి మీరు షర్ట్ మాత్రము కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకొని కట్ చేసుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే మళ్ళీ మనకు కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇలా కింద నుంచి కూడా కట్ చేసేయండి ఈ సైడ్లో మనకు పెద్ద ఎక్కువ లేదు కాబట్టి ఇలాగే వదిలేసుకుందాము తర్వాత కుట్టు వేసేసుకోవచ్చు మనము ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడి నుంచి కొంచెం కుట్టు వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉంటేనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆమ్ ఫోలు ఎంత అనేది చూసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తేప్తో కొలుచుకోండి మనకి తొమ్మిదిన్నర వచ్చిందండి ఆంఫోలు మనము రెండు హ్యాండ్స్ ఇలా ఒకదాని పైన ఒకటి వేసుకొని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి వేసేయండి సమానంగా అనుకోండి సమానంగా అనుకున్న తర్వాత మనము హ్యాండ్స్ ఎంత పెట్టుకోవాలనేది చూసుకోవాలి ఇక నేను హ్యాండ్స్ వచ్చేసి నాలుగు పెడుతున్నాను కుట్లతో కలుపుకొని నాలుగు పెడుతున్నానండి మన కింద నుంచి హాఫ్ ఇంచ్ అంతా పోతుంది పైనుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా కుట్లాకి పోతుంది అలా చూసుకొని ఒక ము మనం ఎంత పెట్టుకుంటాం అనేది చూసుకొని ఒక ముప్పావు ఇంచు కానీ ఒక ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నాలుగు పెడుతున్నాను నేను నాకు ఇంచులు కానీ ముడుంబావు కానీ వస్తుంది అనమాట మనకిది ఎనిమిదికి కొంచెమే ఎక్కువ ఉందండి అంఫోల్ సైడు పర్వాలేదు మనం తర్వాత జాయింట్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా ఒక మార్క్ పెట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మన అక్కడ కుట్టుంది కాబట్టి అలా లైన్ వేసాము కింద నుంచి ఒక రెండు ఇంచులకి ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇది రౌండ్గా ఇలా కట్ చేయండి కింద నుంచి కూడా మనం మార్క్ పెట్టాం కదా అక్కడ కట్ చేసేయండి కట్ చేసి హ్యాండ్స్ అనేది పక్కన పెట్టేసుకుందాము మనకి కొంచెము క్లాత్ జాయింట్ పడుతుంది అది మనం కుట్టుకునేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఒక హ్యాండ్ తీసుకొని మనకి ఇలా ఓపెన్గా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ చేయండి కట్ చేసి ఇప్పుడు టేప్ తీసుకొని టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఒకటి భావి ఇంచు ఒకటిన్నర ఇంచులు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి క్లాత్ అనేది చూసారు కదా మనము ఫస్ట్ తీసుకున్నది ఇలా క్రాస్గా ఉండాలన్నమాట ఒకటిన్నర ఇంచులు అయితే మనకి సరిపోతుంది నెక్కు వేయడానికి అనమాట ఇలా టేప్తో చూసుకుంటే మనకు ఒకటిన్నర ఇంచులు రావాలి సరిపోతుంది క్రా క్లాత్ కూడా ఇలా క్రాస్గా తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ఒక పీస్కు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఆ పీసు మళ్ళీ క్లా క్లాత్ మీద వేయండి మిగతా క్లాత్ మీద ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసేయండి ఊరికే కొలుచుకునే పని ఉండదు ఇలా మనకి ఒక మూడు పీసులు అట్లా పడతాయండి ఒక పీసు ఎక్స్ట్రా కట్ చేసుకోండి పర్వాలేదు ఇక్కడ నాలుగు పీసులు నేను ఇలా క్రాస్గా ఒకదాని పైన ఒకటి వేసుకుంటూ కట్ చేశాను అనమాట వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక నాలుగు పీసులు అట్లా కట్ చేసేసుకోండి ఇలా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా పీసులు అనేది అన్నీ ఒకే సమానంగా వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి వెడల్పు అనేది అన్నీ ఒకటే సమానంగా రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఎలా కుట్టాలనేది చూపిస్తానండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఉన్నాయి కదా అవి క్రాస్ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ ఉల్టా పల్టా ఉంటే చూసుకొని ఉల్టా సైడ్ లోపలికి పోయేటట్టుగా చూసుకొని జాయింట్ చేసుకోండి ఇక్కడ క్లాత్ అనేది నాకు రెండు ఒకేలాగా ఉన్నాయన్నమాట ఇలా పీస్లు మనం ఎన్ని తీసుకుంటామో అన్నీ మొత్తము జాయింట్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని పీసులు జాయింట్ చేసి పెట్టేసుకోండి జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కుట్టు వేసాం కదండి ఈ కుట్టు వేసుకున్న దగ్గర క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటే వీడియోలో చూపించినట్టుగా ఒక పావించాను వదులుకొని కుట్ల పక్క నుంచి పావించాను వదులుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టాప్ తీసుకొని ఉల్టా ఉన్న సైడ్ కిందికి పెట్టేసేయండి ఉల్టా ఉన్న సైడ్ కిందికి పెట్టుకోవాలి రైట్ సైడ్ పైకి పెట్టేసేయాలండి ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా ఇది మనం కుట్టు మనం జాయింట్ చేసుకున్నాం కదా పీసులు జాయింట్ చేసుకున్నది లోపల పక్క పోవాలండి లోపల పక్క పెట్టేసుకొని ఇలాగ రెండు లేయర్స్గా పెట్టేసుకోండి క్లాత్ అనేది రెండు లేయర్స్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్కు కుట్టేసుకుందాము ఈ నెక్కు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ పాయించేంత క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనము నెక్కు కుట్టేసుకుందామండి ఇలా మనం అంత క్లాత్ వదులుకొని నెక్కు కుట్టేసుకుందాము అలాగే మనకి ఈ క్లాత్ అనేది గుంజి పట్టకూడదండి గుంజి పడితే మనకి తర్వాత ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట ఇలా గుంజి పట్టకుండా రెండు రెండు లేయర్స్ కుట్టేసుకోండి ఇక్కడ కూడా ఒక పావు అంత క్లాత్ ఈ చివర కూడా ఒక పావుంచేంత క్లాత్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం మొత్తం ఇలా కుట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు మనము మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ అది మనకి కింద సైడ్ మలిపేయండి పోగులు పోకుండా అనమాట ఇలా కింద సైడ్ మలిచేసుకొని ఇప్పుడు మనం కుట్టుకున్నాం కదా దాని ఎంబటే పక్క నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలండి మనం ఎక్కడైతే క్లాత్ జాయింట్ చేసామో దాని పక్క నుంచే ఒక కుట్టు వేసేయాలి మనము జాయింట్ చేసిన పీస్ ఉంది కదా నెక్ పీస్కి దానిపై నుంచి వచ్చేటట్టుగా చివరి నుంచి చూసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసేయండి ఈ చివర కూడా మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసాం కదా ఒక లోపలికి మలుచుకొని వీడియోలో చూపించినట్టుగా మొత్తము కుట్టేసేయండి మనకి కుట్టు కూడా మనకి రైట్ సైడ్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలండి మనం క్లాత్ కిందికి వచ్చే క్లాత్ రైట్ సైడ్కి ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఇలా చివరి నుంచి కుట్టు వేసాం కదా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా చివరి నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇది కిందికి మలిచేయండి మనం జాయింట్ చేసిన పీసు కిందికి మలిచేయండి నెక్కు ఇలా కిందికి మలిచేసుకొని ఇప్పుడు మనం దీన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ కుట్టుకోవచ్చు అండి ఇంకా నేను కుట్టే వేస్తున్నాను ఇప్పుడు మనము మలుచుకున్న క్లాత్ నుంచి పక్క నుంచి కుట్టు వేసేసుకోవాలండి మనము ఎక్కడి నుంచి ఎంత అయితే మలిచామో అది మనకి ఇట్లా హైట్గా కనపడుతుంది అనమాట చేయి చూస్తే అలా మొత్తం నెక్ మొత్తం కుట్టేసేయండి నేను లెంత్ ఎక్కువ అయిపోతుందని మొత్తం కుట్టడం చూపించదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసేయండి మనకు హైట్ ఉంటుంది కాబట్టి మలుచుకున్న పీస్ తెలిసిపోతుంది ముడతలు రాకుండా ఇలా నీట్గా కుట్టు వేసుకోండి వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మొత్తం చూపిస్తే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట చూడండి ఇలా కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసుకుంటే మనకు నెక్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఉండాలండి ఎనిమిదికి కొంచమే ఎక్కువ ఉంది ఆంఫోల్ సైడు ఇప్పుడు మనమే ఈ ఆంఫోల్ సైడ్ ఇలా ఓపెన్ కట్ చేయండి హ్యాండ్స్ ఇలా ఓపెన్ ఓపెన్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అది నాలుగు లేయర్స్గా వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు లేయర్స్గా వేసేసుకొని మనకి ఒక ఇంచ్ నరంతా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకోవాలండి ఇంకా కొంచెం ఎక్కువ పర్వాలేదు ఒక రెండు ఇంచులంతా నాలుగు పీసులు ఒక రెండు అంతా వచ్చేటట్టుగా చూసుకొని నాలుగు పీసులు వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఇలా నాలుగు పీసులు రావాలన్నమాట మనకి ఒక హ్యాండ్కు రెండు ఒక హ్యాండ్కి రెండు అనమాట ఇలా నాలుగు పీసులు వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రెండు ఇంచులు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి హ్యాండ్స్కు జాయింట్ చేసుకోవాలన్నమాట రాంఫోల్ సైడు కింద సైడు జాయింట్ చేసేసుకోండి మనకి ఉల్టా సైడ్ పోవాలండి జాయింట్ చేసింది ఉల్టా సైడ్ పోయేటట్టు వచ్చేటట్టుగా చూసుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసింది మనకి లోపల సైడ్ పోవాలండి అన్నమాట ఉల్టా సైడ్ పోవాలండి ఇలా జాయింట్ చేసేయండి నాలుగు పీసులు ఇలాగే జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి ఇలా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి పావు ఇంచ్ మందము డబల్ మలుచుకొని కుట్టు వేసుకోండి ఇలా డబల్ పోగులు పోకుండా క్లాత్ అనేది డబల్ మలుచుకోవాలి డబల్ మలుచుకొని కుట్టు వేసుకోవాలి ఇది స్ట్రేట్గా ఉంది కాబట్టి మనం ఒకేసారి డబల్ మలుచుకొని కుట్టు వేసేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి ఇలాగే డబల్ మలుచుకొని కుట్టు వేసేసుకోండి ఇవన్నీ నేను సన్నగా మల్చాను కాబట్టి నేను నాలుగు ఇంచులే తీసుకున్నానండి మీరు ఒకవేళ ఈ ఇంచ్ మందం మలుచుకోవాలనుకుంటే మీరు కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట రెండు హ్యాండ్స్కి కుట్టేశానండి సన్నగా మలిచి కుట్టేశాను ఒక పావించేంత క్లాత్ సన్నగా మలిచి కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనము రెండు హ్యాండ్స్ కుట్టేశాను కదా ఇప్పుడు మనకి పై భాగము మనకి ఇక్కడ మడతలాగా ఉంది కదండి తెలిసిపోతుంది అందుకే నేను మార్క్ పెట్టలేదు ఇలా మడతలాగా ఉంది కదా అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి రెండు హ్యాండ్స్కి ఇప్పుడు మనము కింద నుంచి ఇలా చూసుకోవాలండి మనకి కరెక్ట్గా వచ్చేటట్టుగా షర్టు ముడతలు పోకుండా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోండి నెక్ భాగం కూడా ఇలా కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఆంఫోల్ సైడ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఈ పై భాగం నుంచి మనము కుట్టు వేసేసుకోవాలండి ఇక్కడ చూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పై భాగము షోల్డర్ దగ్గర పై భాగం నుంచి కుట్టు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఒక మార్క్ పెట్టాం కదా అక్కడి నుంచి మనము హ్యాండ్ కూడా మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ పైనుంచి కుట్టు వేసేసుకోవాలండి ఇలా పైనుంచి రెండు పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి అంతా క్లాత్ వదులుకొని కుట్టు వేసుకోవాలండి మరి హ్యాండ్ కనేది మరీ ఎక్కువ క్లాత్ వదలకూడదండి ముడతలాగా వచ్చేస్తుంది ఒక పావించేంత అయితే సరిపోతుంది అలాగే హ్యాండ్ వేసేటప్పుడు కూడా గుంజి పట్టకూడదు గుంజి పడితే మనకి ముడతలాగా వచ్చేస్తుంది మామూలుగా పట్టుకొని కుట్టు వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టుగా కుట్టు వేసేయండి ఆంఫోల్ దాకా మనకి కరెక్ట్గా చూసారు కదా మన కింద జాయింట్ ఉందండి మనం ఓపెన్ చేయలేదు కదా ఆంఫోల్ దగ్గర క్లాత్ ఎక్కువ లేదని ఇలా కరెక్ట్గా మనకి ఆంఫోల్ దగ్గరికి వచ్చింది చూసారు కదా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం పై నుంచి మనం పై నుంచి జాయింట్ చేసాం కదా చూసారు కదా ఆంఫోల్ దగ్గరికి కరెక్ట్గా అనమాట ఇప్పుడు మళ్ళీ పై నుంచి కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని హ్యాండ్ కిందికి పోతుందండి ఉల్టా తిప్పుకున్నాం కదా ఇక్కడ కూడా సమానంగా అనుకొని ముడతలు ఏమీ రాకుండా క్లాత్ అనేది గుంజి పట్టకూడదండి హ్యాండ్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా మనము బ్లౌజ్లకైనా దేనికైనా గుంజి పట్టకూడదు గుంజి పడితే ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట ఇలా మామూలుగా కుట్టు వేసేసుకోండి ఇది కూడా మనకి ఆంఫోల్ దాకా కుట్టు వేసుకున్న తర్వాత చూసారు కదా మనకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇది మనము డబల్ కుట్ వేసేసుకోండి డబల్ కుట్ వేసేసుకొని అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇప్పుడు మనం ఎలా అయితే జాయింట్ చేసామో అలాగే ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ చేయండి అలాగే కుట్ అనేది హ్యాండ్స్కు డబల్ కుట్ వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా హ్యాండ్స్కు డబల్ కుట్ వేసేసుకోవాలండి చూసారు కదా నేను రెండు హ్యాండ్స్ వేసేసాను ఇప్పుడు ఉల్టా తీసుకోండి ఉల్టా తీసుకున్న తర్వాత ఇంకా మనము హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాము ఇలా మనము కొంచెము ఫస్ట్ చివరి నుంచి కొంచెము పై నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఆంఫోల్ సైడు కొంచెము మార్క్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి ఇలా చివరి నుంచి ఫస్ట్ కొంచెం కుట్టు వేసేసుకోండి మన క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి ఇక్కడ మనం ఓపెన్స్ కట్ చేయలేదండి ఇక్కడ చివరికి కొంచెం క్రాస్గా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి ఇలా మనకి కొంచెం క్రాస్గా వచ్చేటట్టుగా కుట్టేసుకోండి మనకి ఇక్కడ ఎక్కువ లేదు కదండి క్లాత్ అందుకనే ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇప్పుడు మనం దేంతో అయితే కట్ చేసుకున్నామో టాపు మన సైజ్ టాప్ తీసుకొని దానికి ఇలా ఇలా చెక్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకొని మళ్ళీ మార్క్ పెట్టేసుకోండి ఇలా మనకి ఎంత అయితే కావాలో అంత మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనమాట హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆంఫోల్ దగ్గర మనకు కుట్లలో క్లాత్ ఎక్కువ లేదండి ఇలా క్రాస్గా వేసేసుకోండి వీడియోలో చూపించినట్టుగా మనకు కొంచెమే రావాలండి కుట్ట అనేది మొత్తం చివరి నుంచి వేసేసుకోండి మనకు క్లాత్ ఎక్కువ లేదు కదా ఇలా చివరి నుంచి క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకొని కుట్టు వేసేయాలన్నమాట నేను మరీ కింద దాకా వేయలేదు క్లాత్ కూడా మనం కట్ చేసేటప్పుడు పెద్దగా ఎక్కువ లేదు కదండి కొంచమే ఉంది ఆ కొంచెము ఇలా కుట్లలోకి వేసేసుకోండి రెండో సైడ్ కూడా ఇలాగే జాయింట్ చేసేసుకోవాలండి చూసారు కదా కుట్టు వేసేసుకోవాలి మనకి టాప్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా కింద నుంచి కుట్టు వేసేసుకోవాలి కింద నుంచి కూడా ఒక పావించంతా మలుచుకొని కుట్టు వేసుకోవాలండి ఒకేసారి డబల్ మలవకూడదు డబల్ మలిచినట్టు అయితే మనకి తిరిగిపోయినట్టుగా వచ్చేసిందండి ఎందుకంటే ఇది క్రాస్ కదా స్ట్రేట్గా ఉన్నప్పుడైతే మనం డబల్ మలుచుకోవాలి ఇది మనకు క్రాస్గా ఉంది కాబట్టి ఇలా అంత క్లాత్ మలుచుకోండి పావించంతా క్లాత్ మలుచుకొని ఇది కూడా గుంజి పట్టకుండా నార్మల్గా మామూలుగా మలుచుకొని కుట్టు వేసేసుకోవాలన్నమాట మనం అంత క్లాత్ మలుచు కుట్టుకున్నాం కదా చివరి నుంచి కుట్టు వేసుకోవాలండి మనం ఎంత క్లాత్ అయితే మలుచుకున్నామో అక్కడ చివరి నుంచి కుట్టు వేసుకోవాలి మామూలుగా మల్ మామూలుగా వేసేయండి గుంజి పట్టకుండా ఇలా మామూలుగా వేసేసుకోండి మామూలుగా వేసుకొని చివర కొంచెం రఫ్ చేసినట్టుగా అనండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మడత వేసేసుకోవాలండి మనం ఫస్ట్ అంత మలుచుకున్నాం కదా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంతకుముందుకు ఎంత అయితే మలిచామో మళ్ళీ అంత మలిచి కుట్టేసుకోండి చివరి దగ్గర కొంచెం రఫ్ చేసినట్టుగా అనండి అనుకొని మళ్ళీ రెండోసారి ఇలా మలుచుకొని కుట్టు వేసుకోవాలండి ఒకేసారి డబ్బులు ఒడి తిరిగిపోయినట్టుగా అవుతుంది కొంచెమే టైం పడుతుంది కానీ ఇలా రెండుసార్లు కుట్టు వేసేసుకోవడం వల్ల మనకి ఇలా ఒడి తిరిగిపోయినట్టుగా రాదు నీట్గా ఉంటుంది అనమాట కుట్ట అనేది నీట్గా ఉంటుంది ఈ చివరను కూడా కొంచెం రఫ్ చేసినట్టుగా అనండి మనకి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా నీట్గా బాగా వస్తుందనమాట లేదంటే ఒడి తిరిగిపోయినట్టుగా వస్తుందండి ఒకేసారి డబల్ మలిస్తే కరెక్ట్ చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇంకా టాపు కంప్లీట్ అయిపోయినట్టేనండి చూసారు కదా నేను మొత్తము ఇలా పావించేంత అంత మందము వదులుకొని కుట్టు అనమాట ఇంకా మనకి కింద ఫ్లోర్ మీద పరిచి చూపిస్తానండి మనకు టాప్ కంప్లీట్ అయిపోయింది దీనికి బటన్స్ అనేది వైట్ వచ్చాయండి ఇలా మనకి బటన్స్ వైట్ వచ్చినప్పుడు మనం వేరేవైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి హ్యాండ్స్కు అలాగే నెక్ పై భాగంనా కూడా షోల్డర్ దగ్గర మనకు ఒక గుండె వస్తుంది కదా అది పైన పెట్టేసేయండి పైన పెట్టేసుకోవాలి మనకి ఇలా కాజాలు కుట్టడం రాదనుకుంటే లోపల నుంచి ఒక కాజా ఒకక్సి కుట్టుకొని పైనుంచి మళ్ళీ గుండి పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి టాప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇలా పాత ఈ షర్ట్లు సరిపోని ఉంటే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్క